ఎల్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శాంతి. ట్రావెల్స్ రంగంలో విశేష అనుభవం కలిగిన గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపార దృక్పథంతో కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్యనే బెస్ట్ టూరిజం అవార్డు కూడా విన్ అయ్యారు. మరి గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత గంధం శ్రీ సాయి శ్రీనివాస్ గారితో ముఖాముఖి. సో నమస్తే సార్. నమస్తే సార్. మరి గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నాళ్ళైంది సార్? గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేసి 1980లో మా నాన్నగారు మండపేట పట్టణంలోని గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నది స్థాపించడం జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా ఈ ట్రావెల్స్లో బస్సు టూరిజం బస్సెస్ విషయమే కాకుండా రైల్వే రంగం కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ నైస్ అండి. మరి మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు అన్నారు కదా, అసలు మరి ఈ ఫీల్డ్కి మీరు రావడం ఎలా జరిగింది సార్? ఇది నేను గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థతో నాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు చేసే బిజినెస్లే, టూరిజం బిజినెస్ అయితే ఏంటి లేకపోతే వీటి విషయంలో ఏంటి కానీ నాకు కొంచెం ఒక నాలెడ్జ్ పరంగా ఉందండి మొత్తం అంతా నాకు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే 2016లో December 31st నాడు నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోవడం అన్నది జరిగింది. చాలా అకాల మరణంతో నేను ఆయన ఇప్పుడు దాకా ఈ 25 సంవత్సరాల ఒక అనుభవం ఎంతో పేరుని తీసుకొచ్చింది కాబట్టి నేను కూడా ఆయనతో బిజినెస్సే చేయాలి, ఆయన లెగసీని మనం కాపాడాలి, కష్టపడి వచ్చిన పేరుని మనం కూడా నిలబెట్టాలన్న సందేశంతో కొంచెం నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. సో ఇది అన్ఫార్చునేట్గా జరిగినా చాలా మంచి పేరు తీసుకొచ్చారని చాలా మంచిగా నడుస్తుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది. మీ ట్రావెల్స్ రంగాన్ని విస్తరించడమే కాకుండా మీ సంస్థ ద్వారా వచ్చే వాళ్ళందరినీ కూడా, అంటే టూరిస్టులు అందరినీ కూడా సొంత కుటుంబంలో స్వీకరిస్తారని చెప్తారు. సో వాళ్ళని అలాగే చూసుకుంటారంటారు. సో ఆ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అంటారు. సో అది ఎంతవరకు నిజమండి? అది ఫస్ట్ నుంచి ఉన్న మాకున్న పేరే అదండి. అందుకే అంటే వచ్చిన యాత్రికుల్ని మనం ఎంతవరకు సాటిస్ఫై చేయగలం ఫస్ట్. అంటే నేను చాలా విషయాల్లో కూడా నేను మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కనుక వచ్చిన కస్టమర్ని మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా మన బిజినెస్ అన్నది వస్తుంది అన్నది ఒక పేరు అంతేగా. సో వచ్చిన కస్టమర్ని మనం ఒక ఫ్యామిలీ మెంబర్లా, అదే వెళ్ళిన ట్రిప్ ఇది యాత్రికులకి మనం ఏదో యాత్ర వచ్చారు వాళ్ళు ఏదో మనం చూపించాము అన్నది కాకుండా వాళ్ళని ఒక ఫ్యామిలీ రిలేషన్గా మెయింటైన్ చేసుకుంటే బిజినెస్సే కాకుండా అవుట్ ఆఫ్ ద బిజినెస్ కూడా ఎక్కడికైనా వెళ్తే గోపీకృష్ణ ట్రావెల్స్లో బాబు మమ్మల్ని ఒక సొంత కుటుంబంలాగా తీసుకెళ్ళి అసలు టూర్ చేరినట్టే ఉండదు అన్న ఫీల్ అందరికీ రావడం అన్నది ఫస్ట్ నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి ఏంటి మా అమ్మగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్న మా ట్రావెల్స్ కింద పేరు వచ్చిందే మెయిన్ ఆప్యాయత పెట్టండి అందుకే. అదే సో బేసిక్ స్టెప్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నారు. అలాగే మరి మీ సంస్థ ద్వారా కొంచెం ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు కదండి, అమౌంట్ పే చేయలేని వాళ్ళు అందరూ కూడా ఉంటారు. కొంతమంది ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు కూడా మీరు సహాయం చేస్తున్నట్టుగా విన్నాము. సో అదెంతవరకు నిజమండి? అది అంటే మెయిన్గా నేను చాలా విషయాల్లో నేను ఇప్పుడు ఒకటి ఆలోచించుకుంటానండి. ఇప్పుడు మేము పెట్టేది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజెస్ పెడతాం, కానీ వాటిలో కొంతమంది చూడాలనే దృక్పథం ఉంటుంది, చూడలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి కూడా మా అమ్మగారు ఏంటైతే కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే ఏంటి కానీ పోయింది ఉంది తీసుకెళ్ళాలని చూపిస్తే అది రేపొద్దున్న కాపాడేది మనల్ని కదా అన్న ఉద్దేశం మాకు ఎక్కువ అండి ఇంతకీ. సో అందుకని ఆలోచించుకుని ప్రతి ఒక్కరిని అంటే వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వెరీ నైస్ అండి. మరి ఇప్పుడు యాత్రా ప్రదేశాలు చూడాలనుకునే వాళ్ళకి హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేశారని విన్నామండి. సో దానికోసం వివరాలు చెప్తారా మాకు? యాక్చువల్గా హెల్ప్ లైన్ అన్నది నేను 2017 పుష్కరాల టైంలో హెల్ప్ లైన్ నెంబర్ అన్నది పెట్టడంలో జరిగింది. స్టార్టింగ్ పాయింటే అక్కడి నుంచి ఇంతకీ ఓన్లీ కేవలం పుష్కరాలకే పరిమితం అయ్యేలా హెల్ప్ లైన్ పెట్టాను ఫస్ట్ నేను అంతకి కావేరి పుష్కరాలకి. అంటే ఈ హెల్ప్ లైన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుకండి ఇప్పుడు దూర ప్రాంతాలకి చాలామంది వెళ్తారు, అంటే మా టూర్సే కాకుండా సపరేట్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అందుకే. అంటే చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయండి. అంటే ఎలాగంటే అక్కడ భాష రాని వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్లేసెస్ తెలియని వాళ్ళు ఉంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తెలియని వాళ్ళు, అదే ఫుడ్ ఫెసిలిటీ తెలియని ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు నేను చిన్నప్పటి నుంచి టూర్స్ వెళ్ళడంలో చూశాను నేను అందుకని.
చూసి నాకు ఈ హెల్ప్లైన్ నెంబర్ అన్న థాట్ అక్కడి నుంచి రావడం జరిగింది అండి అందుకే. సరే మనం ఒక హెల్ప్లైన్ నెంబర్ పెడదాం, ఆ హెల్ప్లైన్ నెంబర్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు, మనకి సంబంధించిన టీమ్స్ అక్కడ ఉంటాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం ఒక టూర్కి వెళ్ళాం అనుకోండి, టూర్కి వెళ్ళిన ప్రతి ప్యాకేజెస్లోని మన టీం, అంటే సర్టైన్ నా గోపీకృష్ణ ట్రావెల్స్ టీమే కాకుండా మాకు టై అప్ అయిన టీమ్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళతో నేను సంప్రదించి వాళ్ళతో నేను ఇలాగ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టడం ద్వారా ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి నన్ను అడుగుతారు. ఇంతకి ఏమని అడుగుతారు, హెల్ప్ లైన్ నెంబర్ మీరు పెట్టారు కదా, హెల్ప్ లైన్ మాకు అక్కడ సర్టైన్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చారండి ఒక టూరు ఫర్ సపోజ్ సింగిల్గా వెళ్ళారు వాళ్ళు, అంతకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ మనం ఇది దాన్ని ఏంటి వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ప్లేసులు తెలియదు, మెయిన్ ప్లేస్ తెలుసు అలాగ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అలాగే. అప్పుడు మా హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేస్తారు, నేను దానికి సంబంధించిన పాయింట్స్ అన్ని నేను చెప్తాను వాళ్ళకి. అంటే ఆ సర్టైన్ అక్కడ అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా నేను ఇస్తాను అందుకే. ఆ ప్లేసెస్కి ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ మనకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అంటే ఇది కేవలం మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ అన్నది ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అవుట్ ఆఫ్ ద మనం ఏంటంటే బిజినెస్సే కాకుండా వెళ్తే ప్రతి టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందుకే ఆ ఉద్దేశంతో హెల్ప్ లైన్ నెంబర్ పెట్టడం జరిగింది. చాలా మంచి ఉద్దేశం అండి, ఎందుకంటే చాలా మంది తెలియదు వెళ్తారు కానీ ఏం చూడాలి ఏం ప్లేసెస్ చూడాలి తెలియక టైం కూడా వేస్ట్ అయిపోద్ది, సేమ్ టైం వాళ్ళ అమౌంట్ కూడా వేస్ట్ అయిపోద్ది. సో మంచిగా ప్లాన్ చేస్తారండి. మరి ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ ద్వారా మొత్తం సంవత్సరం 365 డేస్ మీరు సేవలు అందిస్తుంటారండి? అవునండి. అంటే లేదంటే మీ పర్టికులర్ మీ 2 టైమ్స్ అప్పుడైనా, లేదంటే ఆల్ ద అరౌండ్ ది ఇయర్ 365 డేస్ వర్కింగ్ లోనే ఉంటుందా? నేను ఫస్ట్ పెట్టడం అన్నది పుష్కరాల కోసం పెట్టాను హెల్ప్ లైన్ నెంబర్ అన్నది. కానీ ఇప్పుడు మనకి అంటే ఒక పుష్కరాలకే జనం వెళ్ళట్లేదు కదండి, ఈసారి కూడా వెళ్తున్నారు జనం ఎంతకి. అవునండి. సో 2018 నుంచి నేను స్వదేశ్ దర్శన్ అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాను నేను 2018లో. ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక సీజనల్గా అంటే 365 డేస్ ఏవైతే సీజన్స్ ఉంటాయో ఆ సీజనల్గా టూర్స్ వెళ్తారు చాలామంది. అంటే ఎలాగా ఫర్ సపోజ్ సమ్మర్ వచ్చింది అనుకోండి హిల్ స్టేషన్స్కి వెళ్తారు, అందుకే అదే మనకి దగ్గర దగ్గర కార్తీక మాసం అయ్యి అనుకోండి శబరిమల టూర్లు వెళ్తారు, ఇలా కొన్ని పుష్కరాల టూర్లు ఉంటాయి, లేదా చారిధం ఉంటుంది, రకరకాల టూర్స్ ఇండియన్ టూరిజం ఆర్గనైజేషన్ పరంగా అయితే రకరకాల టూర్స్ విషయంలో కూడా మనకి ఉపయోగపడేలాగా హెల్ప్ లైన్ నెంబర్. అంటే మనం ఎలాగో ఈ యొక్క రంగంలో ఉన్నాం, ఏంటంటే బిజినెస్ టూరిజం బిజినెస్ రంగంలో, సో మనం కూడా 365 డేస్ ఇదే రంగంలో మనం ఇంక్లూడ్ అయి ఉంటాం జీకేటీ అయితే ఖచ్చితంగా. వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా దీన్ని ఒక 365 డేస్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారు ఏ ప్లేస్కి వెళ్ళినా మన హెల్ప్ లైన్ నెంబర్ ఉపయోగపడేలాగా మేము ప్లాన్ చేసాం 2008 నుంచి. అది అప్పటి నుంచి అమల్లోకి వస్తానే ఉంది అందుకే. అలాగే డైలీ ఏదో ఒక హెల్ప్ లైన్ నెంబర్ నుంచి డైలీ పుష్కరాలు పక్కన పెడితే వేరే వాటికి కూడా 20 to 30 కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటాను. సో ఇదొక హెల్ప్ లైన్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అనేది మీరు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుందండి, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో తప్పకుండా మన ప్రోగ్రామ్ చూసి ఈ హెల్ప్ లైన్ డెఫినెట్గా యూజ్ చేస్తే మీకు 35 నుంచి 40 లైక్ 60 కాల్స్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది అండి. అది ట్రావెల్స్ రంగంలో ఉంటూ పర్యావరణానికి మేలు కలిగేలా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తానని చెప్పి అంటున్నారు కదా సార్, మరి అది ఎంతవరకు సాధ్యం, ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్, ఆల్రెడీ ప్లాన్ చేశారా ఏంటి? ఆల్రెడీ నేను యాక్చువల్గా పర్యావరణం సంబంధించిన ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను చేశానండి. ఓకే. అంటే 2017లో ర్యాలీ ఫర్ రివర్స్ అనే ప్రాజెక్టు సద్గురు గారు పెట్టడం అనేది జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను నియర్లీ 100 మెంబర్స్ తీసుకుని వారణాసిలో అలహాబాద్లో అండ్ అయోధ్యలో ఈ 3 చోట్ల 17, 18, 19 తేదీల్లో నేను ర్యాలీ చేయడం అనేది జరిగింది. 100 మెంబర్స్తో అక్కడ చుట్టుపక్కల ఉన్న నది ఇరుపక్కల కూడా నేను మొక్కలు నాటించాను. నా 100 మెంబర్సే కాకుండా ఇంకా అంటే 200-250 మెంబర్స్ పైగా నాకు ఈ ర్యాలీకి అటెండ్ అయ్యారు. అంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, అక్కడ అక్కడ నాకున్న సర్కిల్తో నాకు అది కొంచెం ఈజీ అయింది అండి అందుకే. సో ఈ సద్గురు గారు పెట్టిన ప్రాజెక్ట్ని కూడా అంటే పర్యావరణం సంబంధించిన ప్రాజెక్ట్ని కూడా మేము ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ర్యాలీ ఫర్ రివర్స్ అని సౌత్ ఇండియా పార్ట్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఈ ఫ్యూ డేస్లోనే మన తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఒక 2 గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను తీసుకుని మొత్తం వాళ్ళతో గోదావరి దగ్గర
మొక్కలు నాటించే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా నేను చెన్నైలో కూడా అండ్ చెన్నై, త్రివేంద్రం, కన్యాకుమారి ఇలా మేజర్ కొన్ని ప్లేసెస్ తీసుకుని అక్కడ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఒక నియర్లీ ఒక 25 మెంబర్స్ టీమ్ని మేము రెడీ చేస్తున్నాం మా జీకేటీ సంస్థ నుంచి. అందుకే ఆ వివరాలు కూడా నేను త్వరలోని ఒక ఇంటర్వ్యూ ద్వారా అండ్ ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేస్తాను. పర్యావరణం సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మా గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్, ర్యాలీ ఫర్ రివర్స్ అండ్ కొన్ని మొక్కలు నాటి ప్రోగ్రామ్ వంటి ఏదైనా సరే మా గోపీకృష్ణ ట్రావెల్స్ అని ముందుగా ఈ విషయంలో చాలా ముందుంటుందని నేను తెలియజేస్తున్నాను. సో వెరీ నైస్ అండి, ఎందుకంటే ఇప్పుడు టూరిజంతో పాటు ఇటు ఎన్విరాన్మెంట్ కూడా మీరు చాలా ప్రెషియస్గా చూసుకుంటున్నారు. సో డెఫినెట్లీ ర్యాలీ ఫర్ రివర్స్ అనేది మేము కూడా విన్నామండి ఆల్రెడీ. సో ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ అండ్ రాబోయే ఫ్యూచర్లో కూడా ఈ టూరిజం అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది అండ్ వచ్చే టూరిస్టులు కూడా చాలా బాగుంటుంది దీనివల్ల. మీ నాన్నగారి పేరు మీద చాలా సేవా సంస్థలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని విన్నామండి. అలాగే ఇప్పుడు స్కూల్ పిల్లలకి బుక్స్ ఉచితంగా ఇస్తారని కూడా విన్నాము. సో అది ఎంతవరకు నిజమండి? అది యాక్చువల్గా నాన్నగారు చనిపోయిన అదే చనిపోయిన నుండి నేను బిజినెస్లో ప్రారంభించింది. కానీ మా నాన్నగారు ఇప్పుడు మాతోనే నా ఈ జీకేటీలో ఉన్నారనే నేను ఈ సంస్థనే మెయిన్గా నేను వచ్చింది ఏంటంటే కనుక మా నాన్నగారు స్థాపించేది మా డాడీని నేను దీంట్లో చూసుకుంటున్నాను. ఈ సంస్థ నేను జీకేటీలో చూసుకుంటున్నాను. సో ఆయన పేరు మీద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు అంటే ఇది ఆయన చెయ్యాలి అన్నది కాదు, ఆయన మాకు ఎంత చేశారు ఆయన పేరు మీద మేము అదే చేయాలి అంతే. అంటే చాలా అంటే ఒకటే రెండని నేను చెప్పను చేసాం మేము అంతే. ఆయన ఎప్పుడు ఆ సేవల్లోని అండ్ ఈ సంస్థలోని ఆయన ఎప్పుడు మాకు అండదండగా ఉంటారని ఆయన కోసం. చాలా బాగుందండి. సో పిల్లలకి అటు ఎడ్యుకేషన్ పర్పస్గా ఇటు ఎన్విరాన్మెంట్ పర్పస్ మొత్తం మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం ఇందులో అన్నిట్లో కూడా చాలా ముందని చేస్తుందండి. వెరీ నైస్. మరి ఇప్పుడు మీకు బెస్ట్ టూరిజం అవార్డ్ వచ్చింది కదండి ట్రావెల్స్లో, మరి మీ స్పందన ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది బెస్ట్ టూరిజం అని మా సంస్థది కాదని నిజం చెప్తుంది. అంటే మేమేదో స్వతహాగా అవార్డు వచ్చిందని నా ఫీల్ లేదు. అంతకి ప్రజలు ఆదరించారు, వెళ్ళిన ప్రతి యాత్రికుడు సంతృప్తి చెందారు, వెళ్ళిన ప్రతి అంటే మా జీకేటీ సంబంధించి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సపోర్ట్గా నిలిచారు. మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్కి ఒక మంచి సక్సెస్ ఇచ్చారు. ఆ సక్సెస్సే మాకు ఈ అవార్డు రావడానికి కారణమైంది. అంటే ఎలా అంటే మమ్మల్ని ప్రజలు ఆదరించారు, ప్రజలతో మేము ఏ రకంగా మమేకు ఉన్నామో ఆ రిజల్టే మాకు ఈ అవార్డు అంతే. ప్రజలు ఇదంతా నైస్. సో క్రెడిట్ అంతా మీ టూరిస్టులకే ఇస్తారు అంతే, వాళ్ళేనండి. వాళ్ళు లేకపోతే మేము అక్కడ ఇంతకీ ఎవరు వాళ్ళు లేకపోతే జీకేటీయలేదు. సో ఇక ముందు గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు ఏ లక్ష్యాన్ని, లైక్ మీ గోల్ ఏంటి, అంబిషన్ ఏంటి, మీ నిర్దేశం ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి ప్రతి ప్రాజెక్టు అంటే ఎలా అంటే లైక్ హెల్ప్ లైన్ అయితే ఏంటి కానీ, లేకపోతే స్వదేశ్ దర్శన్ అయితే ఏంటి కానీ, లేకపోతే దేవభూమి అయితే ఏంటి, ఇవన్నీ గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీజనల్ ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ. ఓకే, ఫ్యూచర్గా చేయవలసింది ఏంటి అంటే కనుక మా నాన్నగారు ఇచ్చిన లక్ష్యం అంటే మేము నెరవేర్చుకున్న లక్ష్యం ఏంటంటే ఇదొక ఇంటర్నేషనల్ బ్రాండింగ్. అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి హెల్ప్ లైన్ అయితే ఏదైతే ఏంటి కానీ ట్రావెల్స్ రంగంలో గోపీకృష్ణ ట్రావెల్స్కి సంబంధించి ప్రతి విషయం కూడా ఒక ఇంకా ప్రజల విషయంలో ఇంకా వెళ్ళేలాగా ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఎలాంటి లైక్ మన హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాం అనుకో, గోపీకృష్ణ ట్రావెల్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా అని స్వతహాగా ఇండివిజువాలిటీగా వెళ్ళే వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నం ఉంది ఇదంతా. సో అందుకనే దీనికి సంబంధించి అండ్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న టెక్నాలజీకి సంబంధించి ఆ టెక్నాలజీతో పాటు మేము కూడా మా యొక్క మోడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే బస్సుల్లోని జీపీఆర్ఎస్ ట్రాకింగ్ మిషన్స్ అయితే కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది వచ్చిన ప్రతి యాత్ర కూడా రివ్యూస్ ఇచ్చేలాగా. ఓకే, అంటే ఎలా అంటే టూర్ నేను రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే హెల్ప్ లైన్ విషయంలో కూడా ఈ 2019 నవంబర్లో జరిగే పుష్కరాల నుంచి ఇది స్టార్ట్ చేస్తాను. అంటే రివ్యూ మీటింగ్స్ అనమాట. అంటే మాతో వచ్చే ప్యాకేజెస్లో ఫర్ సపోజ్ ఒక 400 మెంబర్స్ వచ్చారనుకోండి, లాస్ట్ 2 డేస్ మేము రివ్యూస్ అడుగుతాం మాకు ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చింది, ఆ డ్రాబ్యాక్ని కరెక్షన్ మేము మోడిఫికేషన్ నచ్చదానికి చేసుకోవాలి. అలా చేసుకునేలా ప్లానింగ్ అని మొత్తం ఉంటుంది. నేను ఇంకా హై టెక్నాలజీని మీరు ఎలా యూజ్ చేయబోతున్నారు, టెక్నాలజీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అడిగేపోయినా మీరే చెప్పేసారు ఆన్సర్ దానికి. హై టెక్నాలజీ అదేనండి, అదే చెప్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్
టెక్నాలజీ బేస్డ్ అంత ఫింగర్ అంతే అంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా అంత అయిపోతుంది అది. అలాగే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ప్రతి రంగం కూడా టెక్నాలజీలోకి రావాలి ఖచ్చితంగా, అంటే మాన్యువల్ గా చేసేది కానీ టెక్నాలజీతో చేసిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ప్రజెంట్ అయితే కనుక. సో అదే విషయం మీద మా గోపీకృష్ణ ట్రావెల్ సంబంధించి ఒక పేజెస్ అంటే లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లైక్ అన్నిట్లో కూడా మేము ఏ ప్యాకేజీ పెట్టినా అంతే ఫాస్ట్ గా వెళ్ళేలా రిఫ్లెక్షన్ చేద్దాం. మేము అంతా ఎప్పటికప్పుడు మా టీంతో మేము మాట్లాడుకుంటా మేము చేసుకుంటా ఉంటున్నాం ఇంటికి ఏదో న్యూస్ రంగమైనా ఏదైనా సరే. సో అలాగే మేము ప్యాకేజెస్ లో కూడా ఇదే టెక్నాలజీని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేద్దాం అని, అంటే లైక్ జీపీఆర్ఎస్ ట్రాకింగ్ అండ్ రివ్యూ మీటింగ్స్ అంటే డైరెక్ట్ ఇది మనకి వచ్చిన యాప్ కంటే మనకి రివ్యూ ఇచ్చేది. అలాగా యాప్స్ డెవలప్మెంట్ కూడా చేద్దాం ప్లాన్. వెరీ నైస్ అండి. సో చాలా మంచిగా యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయబోతున్నారు కూడా. డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ అ రెవల్యూషన్ ఐ థింక్ సో. సో ఎవరైనా కస్టమర్ లైక్ మీ ట్రావెల్ వాళ్ళు ఎవరైనా ఒక టూర్ వెళ్ళాలంటే వెంటనే మీ గోపీకృష్ణ ట్రావెల్స్ వాళ్ళకి ఐడియా రావాలి. సో వెరీ నైస్ అండి. మండపేటకు చెందిన గోపీకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత గంధం సాయి శ్రీనివాస్ గారితో ముఖాముఖి తదుపరి కార్యక్రమంలో విశిష్ట వేరే విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం.